వాళ్ళు తీసుకున్న ధోరణిని మేము ఆ రోజు క్వశ్చన్ చేశాం. వైఖరిని, ఆ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్పు ఉంది, తప్పు ఉన్నది అన్నది కూడా స్ట్రైట్ క్వశ్చన్స్ చేశాం. అందులో ఈ అంశం ఒకటి. అలాగే గుండెపోటు అన్నది ఎవరు అన్నది ఆ రోజే నేను సీడీ వీడియో కూడా వేసి చూపించాం. ఆదినారాయణ రెడ్డి దో మా పార్టీ మీద ఎలెక్ట్ అయిన తర్వాత ఫిరాయించి టీడీపీ హయాంలో అప్పట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి, ఆయన మీడియా మన సిట్తో మాట్లాడుతూ సిట్ దగ్గర ఇచ్చి బయటకు వచ్చి చెప్పినది ఆయన స్వయంగా చెప్పిందే. శివప్రకాష్ రెడ్డి నాకు ఫోన్లో ఫోన్ చేస్తే ఈ మాదిరి స్మోకింగ్ ఆపలేదు, స్టెంట్ వేసుకొని ఆల్రెడీ ఇది ఉన్నాడు, హెమరేజ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పాడు అనేది అతను అన్నాడు. అది వీడియోలో ఉంది. సిబిఐ లాంటి సంస్థ అలాంటివి చూడదా? ఇన్వెస్టిగేషన్ అంటే ఎక్కడో బొరియలు లేక బొక్కలు లేక పోయి వెతుకుతారా? ఈ ఎదురుగా ఉన్న సాక్ష్యాలు చూస్తారు లేదా? దీన్ని కాగ్నిజెన్స్ లేక తీసుకొని ఇది అబద్ధము, ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియోను అదన్నా అనుకొని డినై చేయాలా? చేస్తే అదన్నా చెప్పాలా? ఒకవేళ అది దాన్ని తీసుకోకుండా ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే అప్పుడున్న వాటెవర్ మీడియా వీటి రిలేటెడ్ కానీ స్టోరీస్ కానీ ఇవన్నీ బేసిక్ విచ్ ఆల్రెడీ వర్ పార్ట్ ఆఫ్ సిట్టు, టీడీపీ హయాంలో మొదలైన సిట్టు, అప్పుడు 3 నెలలు 4 నెలలు చేసి తర్వాత మా గవర్నమెంట్ వచ్చా కంటిన్యూ అయిన సిట్టు టిల్ మార్చి 2020లో ఇప్పుడు సిబిఐకి ఇచ్చేంత వరకు హైకోర్టు, అంతవరకు జరిగిన మొత్తం తీసుకుని ఉంటే, విచ్ పేపర్లో కూడా వచ్చినాయి వాటికి సంబంధించినవి, సిబిఐ ఇట్లా చేసేదే? ఒకవేళ తీసుకున్నా కూడా ఇట్లా చేసిందంటే దీనికి సిబిఐ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని మేము ప్రశ్నించినాం. మేము వేసినవి 3-4 క్వశ్చన్స్. ఒకటి, ఆ రోజు ఎవరి అవినాష్ రెడ్డి సొంతంగా వెళ్ళాడా, ఎవరి ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళాడు? శివప్రకాష్ రెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారి బామ్మడిది ఫోన్ చేస్తే వెళ్ళాడు. అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ఈ సిబిఐ దీంట్లో అడ్డగోలుగా ఆయన వెళ్ళడం అందరికంటే వేరే ఏమీ లేవు. నేరుగా ఇట్ ఈజ్ రివీల్డ్ దట్ ది ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ టు ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది డిసీజ్డ్ అండ్ అదర్స్ అండ్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ టు ది హౌస్ ఆఫ్ ది డిసీజ్డ్. ఇనాయతుల్లా టైపిస్ట్ ఆఫ్ ది డిసీజ్ రీచ్ ది హౌస్ ఆఫ్ ది డిసీజ్ అట్ అబౌట్ 6:25 అన్నాడు. అది ఎందుకు మధ్యలో వచ్చిందో తెలియదు, ఉన్నాడనేది అంటున్నారు. ఆబ్వియస్లీ మిగిలిన వాళ్ళు ఉన్నారన్నారు. ఇది దాంట్లో ఛార్జ్షీట్లో అక్కడి నుంచి నేరుగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆల్సో రీచ్ ది హోమ్ అలాంగ్ విత్ డి శంకర్ రెడ్డి అండ్ దేర్ క్లోజ్ అసిస్టెంట్. ఈయన ఎన్ని గంటలకు వచ్చినాడో పెట్టలేదు, అప్పటికి ఎంతమంది ఉన్నారో రాయలేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరికి ఇన్ఫార్మ్ చేశారో తెలియదు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు తెలియదు, ఏ ఫ్యామిలీ మెంబర్ ఇన్ఫార్మ్ చేస్తే అవినాష్ రెడ్డి వచ్చాడనేది తెలియదు, ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం. ఇంత నేరుగా అర్జెంటుగా ఈయన బట్టక చేసి ఎట్లా అట్లా ఇక్కడ కట్టేసి వేసేస్తే ఆ తర్వాత ఎట్లా ఆయన చేస్తాడు, ఎవరు ఏం చేస్తారో చూద్దాం అన్న ఒక క్రూడ్ నాటు రకం దీనిలాగా ఉంది అనేది మేము పాయింట్అవుట్ చేశాం. ఎందుకంటే దానికి ముందు అందరికీ తెలుసు, పేపర్లో వచ్చాయి, వాస్తవాలు తెలుసు, ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి ఫోన్లు వచ్చాయి. అక్కడి నుంచి వచ్చినందువల్లే శివప్రకాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడు. రెండవది గుండెపోటు. నేను ఇంతకుముందు అన్నట్టు ఆ వీడియోలో ఆదినారాయణ చెప్పాడు, శివప్రకాష్ రెడ్డి అన్నాడు. దాన్ని ఎందుకు కాగ్నిజెన్స్ లేక వీళ్ళు తీసుకోలేదు? మూడవది, అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే ఒక లెటర్ చనిపోయిన వివేకానంద రెడ్డి గారు, మర్డర్ అయిన వివేకానంద రెడ్డి గారు తన సహస్థాలతో రాశారని తర్వాత ఛార్జ్షీట్లోనూ అందింది ఆ లెటరు. ఉదయం అది మిడ్ నైట్ ఎప్పుడు జరిగితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎందుకు పోలీసుల చేతికి రాలేదు? ఇజ్ ఇట్ నాట్ ఏ కీ ఫ్యాక్టర్? మామూలుగా అడుగుతున్నాం, ఎందుకంటే మీరు ట్యాంపర్ చేశారు, ఎవిడెన్స్ క్లీన్ చేసిన దాని మీదనే సిబిఐ దాని చుట్టే తిరుగుతోంది అనుకుంటే, నిజంగా ఆ లెటర్ గన కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఆయన సహాయకుడు వివేకానంద రెడ్డి గారి సహాయకుడు దాన్ని తీసుకొని ఆయన మాటల్లోనే మళ్ళీ ఈ మధ్య స్టేట్మెంట్లో అంతకుముందు అన్న దాంట్లో పేపర్లో వచ్చింది. ఎవరికి ఫోన్ చేశారు? రాజశేఖర రెడ్డి గారు అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా అండ్ అల్లుడు కూడా, ఆయనకు ఫోన్ చేసి చెప్తే ఆయన
అది అలాగే ఉంచు, ఎవరికి చూపొద్దు, దాచిపెట్టు, నేను వచ్చి చూస్తానన్నది. అది క్లియర్గా ఉంది. ఇందులో రెండు అంశాలు. ఒకటి, ఆ లెటర్గానే ఉందని సదరు ఆ తలివరా కృష్ణారెడ్డి పోలీస్ ఏఐకి చెప్పినా, ఫస్ట్ వచ్చిన వాళ్ళకు చెప్పినా, లేక తనే దాన్ని చూసినా, ఎందుకంటే చూడగానే అది మర్డర్ అనేది తెలుస్తోంది. ఆ లెటర్ బట్టే మర్డర్ అని తెలుస్తోంది, ఎవరు చేశారనే తర్వాత. ఇంకా మళ్ళీ ఎవరైనా ఆ బాడీ దగ్గరికి వెళ్ళే సాహసం చేస్తారా? ఒకవేళ ఎవడైనా వెళ్తుంటే మిగిలిన వాళ్ళు వాళ్ళని వెళ్ళనిస్తారా? ఈ క్వశ్చన్ వస్తుందా రాదా? మరి చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఆ క్వశ్చన్కు ఆన్సర్ ఏమిస్తారు? ఎందుకంటే ఆయన సిబిఐ కంటే కూడా ఇంకా ఉన్నతమైన ఇన్వెస్టిగేషన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి కదా. ఆయననే ఆన్సర్ అడుగుతున్నాం పోనీ ఇప్పుడు. మరి దాన్ని నువ్వు వదిలేసి మా సిబిఐ రాసింది కదా ఇంకా అయిపోయింది మీరు మీరంటే ఎట్లా కుదురుతుంది? అది బయటికైనా వచ్చింటే అది జరిగి ఉండేది కాదు. పోనీ అది బయటికి రాకుండా సాయంత్రం వరకు ఆపడం అనేది అంత కీ ఇంపార్టెంట్ అంశం. అది ఫోను, ఆయన ఫోను, ఈ రెండు. ఎందుకు అది పోలీసులకు ఇమ్మీడియట్ స్వాధీనం చేయలేదు? సాయంత్రం వరకు ఎందుకు స్వాధీనం చేయలేదు? రాజశేఖర రెడ్డి ఎందుకు దాన్ని దాచిపెట్టమని చెప్పాడు? అది లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అంశం కాదా? క్వశ్చన్ చేయాల్సిన అంశం కాదా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, అందరం దగ్గర వాళ్ళు, అందరూ బాగుండాలనుకునే ముందు మన వాళ్ళు అనుకునే వాళ్ళం కాబట్టి ఇందులో మెలాయిస్ ఉందనేది ఎవరు అనుకోవడానికి కూడా అప్పుడు అవకాశం కలదు. ఎవరు రీజన్స్ వాళ్ళకి అప్పుడు ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేనప్పుడు ఎక్కడన్నా ఏదన్నా జరగగానే ఫస్ట్ పోగానే ముందు షాక్ అవుతాము, ఇన్ఫర్మేషన్ పంపిస్తాము. అందులోనూ పబ్లిక్ లైఫ్లో ఉన్న ఫ్యామిలీ, దాంట్లో ఉండే కన్ఫ్యూజన్ కొంత పనిచేసి ఉండొచ్చు. బట్ ఏ రకంగానూ ఈ ఫ్యాక్టర్ మధ్యలో ఎవడైతే ఇప్పుడు మీరు పాయింట్అవుట్ చేసిన వాళ్ళే, వాళ్ళంతా ఇంట్లో వాళ్ళే, ఆయనతో జీవితకాలం మొత్తం లేదా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎర్రగంగి రెడ్డి అనే వ్యక్తి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇంట్లో మెంబర్ల కంటే ఇంకా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సో అలాంటి వాళ్లను మీరు ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తున్న వాళ్ళు అక్కడొచ్చి దాన్ని ట్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోలేదో లేకుంటే అది చేయమన్నారని చెప్పి బయట నుంచి వచ్చి, అది కూడా వచ్చింది ఫోన్ కాల్ మీద వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చేసి నేరుగా ముడి వేసేసి ఇవన్నీ పక్కకు తోసేస్తే ఇది అన్యాయం కాక న్యాయం అవుతుందా చంద్రబాబు గారు అని ఆయన అడుగుతున్నాను. మన సిబిఐని అడిగాం, ఎట్లా ఇగ్నోర్ చేస్తారు దీన్ని? ఈరోజు ఏం అడుగుతున్నాం? దాంతోపాటు సిబిఐ ఛార్జ్షీట్లో మళ్ళీ ఇది సింక్ కావాలి కాబట్టి, ఎందుకంటే చంద్రబాబు లాంటి ఒక అబద్ధాన్ని టక 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 ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో నేను వీడియో వేసుకొని చూస్తే కనిపిస్తుంది. ఏకంగా సిబిఐ వాళ్ళు 10 అడుగులు అడ్డంగా పోయి అడ్డగోలుగా ఒక అలిగేషన్ లాగా ఛార్జ్షీట్లు చేస్తే వితౌట్ ఫ్యాక్ట్స్తో సంబంధం లేకుండా, ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ సంబంధం లేకుండా ఈయన దానికి 100 అడుగులు ముందుకేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినాడు. ఫస్ట్ వచ్చిన అవినాష్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం అంతా జరిగిపోయిందని, జరిగిపోయిందంటే మర్డర్ జరిగిందని అనుకోవచ్చు మీరు వినేవాళ్ళు, లేదా క్లీనింగ్ జరిగింది అనుకోవచ్చు. ఆయనే గుండెపోటు అన్నాడని చెప్పేశారు, చెప్పేస్తాడు. ఆయన కుదిలితే 10 నుంచి సాయంత్రం వరకు, లేదా ఆయన పక్కనుండేది. ఈరోజు అందరూ పెద్ద పెద్ద లెటర్స్తో ఆ పత్రికలు ఎల్లో మీడియా కూడా వేసింది. వాళ్ళు దాన్ని తీసుకొని జనంలోకి తీసుకుపోతారు. రిపీటెడ్గా చేసి 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 సింక్ అయ్యి మళ్ళీ మా మీద ఎవరి మీద వాళ్ళకి మాకు మీద మాకే అనుమానం వచ్చేట్టు చేయగలిగిన సత్తా ఉన్న వ్యక్తి అమాయకంగా అడుగుతున్నాడు ఈరోజు వచ్చి మమ్మల్ని పట్టుకొని. ఈరోజు అప్పుడు అట్లన్నారు, ఇప్పుడు ఇట్లన్నారు, వీళ్ళు ఏదైనా చేయగలరు వీళ్ళని, ఏదైనా చేయగలిగింది మేము కాదు మీరు, అది తట్టుకోలేకనే మా అవస్థ. ప్రతిసారి డిఫెన్సివ్లో మాట్లాడాల్సి వస్తుంది, దెబ్బతిన్నా గట్టిగా ఈ అనాలన్నా కూడా మాకు చేత కావట, అంతగా మీ వైపు నుంచి అటాక్ జరుగుతుంది. దానికే అన్నాను బాధితులం. బాధితులం అంటే రాజకీయంగా ఆయన ఈ పార్టీలో ఉన్నాడు. ఆ కుటుంబం ఈ కుటుంబం వేరు కాదు, ఫస్ట్ కజిన్స్. ఆయన రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఒకరిగానే కలిసి తిరిగారు. అదంతా ఒక కుటుంబంగానే చూస్తాం కాబట్టి బాధితులం అన్నాము. అలాగే ఆయన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కాబట్టి బాధితులం అన్నాము.